ప్రజల మీద నమ్మకం కోల్పోయింది। హుజూరాబాద్ సర్పంచ్ల మీద నమ్మకం లేదు। హుజూరాబాద్ ఎంపీడీస్ల మీద జెడ్పీడీస్ల మీద ఎంపీపీల మీద కార్యకర్తల మీద మీకు నమ్మకం లేదు। కుల సంఘాల మీద మీకు నమ్మకం లేదు। మీకు నమ్మకం ఏంటి? చక్కగా సిద్ధిపేట నుంచి తెచ్చుకోవాలి, గజ్వేల నుంచి తెచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకోవాలి, ఈ కార్యక్రమం అంతా కూడా జరుపుకోవాలి। ఒక్క మాటలో చెప్పాలంటే బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ అవమానపరుస్తున్న తీరు మావళ్ళంతా కూడా కుతకుత ఉడుతున్నారు। ఇవాల ఇట్లాంటి సంఘటనలు ఇప్పటికే చాలా చెప్పినాం। ఇసుక ట్రాక్టర్ నడవాలంటే నా పార్టీలో జాయిన్ కావాలి, అంటే టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలి। నీకు పెన్షన్ రావాలంటే టిఆర్ఎస్ పార్టీలోకి ఓటు వేయాలి। దళిత బంధు రావాలంటే ఇంటి మీద జెండా పెట్టుకోవాలి। అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ హుజూరాబాద్ గడ్డ మీద కొంత లీడర్షిప్ చేసేవాడు గాని, 10 మందికి చెప్పేవాడు గాని, 10 ఓట్లు వేయించేవాడు గాని ఎవ్వరు కూడా ఈటల రాజేంద్ర గారితో ఉండొద్దు। ఏదో హక్కులాగా గుత్తేదారులాగా గుత్తబట్టినట్టుగా టిఆర్ఎస్ పార్టీలో ఉండాలి, మాతో ఉండాలన్నటువంటి నీచమైన పని। రే మీకు పని పడదా? మీకు డబుల్ బెడ్రూమ్ వద్దా? మీకు చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తాం? వీళ్ళంతా నీచాన్ని కొడగట్టిందంటే ఆశా వర్కర్ కనుక ఉంటే ఆశా వర్కర్ భర్త ఇతర పార్టీలో తిరగద్దు, ఏఎన్ఎం ఉంటే ఇతర పార్టీలో తిరగద్దు। మా దగ్గర ఉప్పల్ అనే గ్రామం ఉంటుంది కమలాపూర్ మండలంలో, అద్భుతరావు ఆయన పేరు, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు। ఆ నాయకుడు నేను జాయిన్ చేసుకున్నా, జాయిన్ చేసుకోక ముందు రెండోలో దాకా టెన్షన్ పెట్టిండు, అనేక రకాల అవస్థలకు గురి చేసిండు। అయినా వాళ్ళ బెదిరింపులకు లొంగక, వాళ్ళ ప్రలోభాలకు లొంగక అన్నా నేను నీతోనే ఉంటాను, నాతో వచ్చింది।